జరుగుతుందని ఊహించలేదు. అది కూడా డ్రగ్స్ అనే విషయంలో. నా పేరు స్టీఫెన్. నేను ఒక బీటెక్ స్టూడెంట్ని. రోజు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళడం, అలా కాలేజ్ అయిపోగానే తిరిగి ఇంటికి రావడం, చిన్న తర్వాత కొద్దిసేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇదే నా రొటీన్ లైఫ్. ఇలా హ్యాపీగా నడుస్తున్న నా జీవితం ఒక్కసారిగా ఆగడం మొదలైంది. అది కూడా మా ఫ్రెండ్ బర్త్డే పార్టీలో. ఆ రోజు ఎంత చెప్పినా వినకుండా నాకు డ్రగ్స్ అలవాటు చేశారు. నా బాడీలోకి ఏదో ఎక్కిపోతుందని తెలుస్తుంది, కానీ ఆపలేకపోతున్నాను. నా చెవులకు ఇది తప్పని వినిపిస్తుంది, కళ్ళు తెరవలేకపోతున్నా. అలా అది అలవాటైపోయింది. తాగకుండా ఉండలేకపోతున్నా, అప్పు చేసి మరికొంటున్నా. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండనివ్వలేదు. మా ఇంట్లో వాళ్ళకి తెలిసి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఎముకలు విరిగేలా పుట్టాను, గొంతు పగిలేలా కన్ను కరిగేంతగా రెచ్చాను. కానీ మా వాళ్ళు నన్ను కనుకరించలేదు. ఇంకా వేరే మార్గం లేక అలా నేను ఆ డబ్బు కోసం దొంగతనం చేసే స్థాయికి దిగజారిపోయాను. అలా నేను ఒకప్పుడు సిగరెట్ తాగొద్దని చెప్పిన వాళ్ళే ఇప్పుడు నన్ను చూసి చిరాకు పడుతున్నారు. చివరికి మిగిలింది అవమానం మాత్రమే.